కుప్పంలో టీడీపీ నేతలు భరితెగించారన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పారదర్శకమైన పాలన జరుగుతుంటే టీడీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనపై కుప్పం ప్రజలు విసిగిపోయారని, అందుకే వైసీపీని ఆదరిస్తున్నారన్నారు. ఇదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరదాగా జనం ఓట్లు ఎట్లా ఊరక అక్కున ఏదో జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా సూపర్ స్టార్ కాదు, ఆయన స్క్రీన్ మీద ఏదేదో చేసి 10 మందినో 100 మందినో టకాటకా కొట్టేసి వచ్చి ఆ రకంగా ఇంప్రెస్ చేసిన వచ్చిన ఆయన కాదు. ఆయన డౌన్ టు అర్త్, మామూలుగా ఉంటాడు, మామూలు మనిషి, మామూలు వ్యక్తిని తనకు తాను అనుకునే నాయకుడు, అందుకే నాయకుడిగా యాక్సెప్ట్ చేశారు. మరి దేన్ని చూసి ఆదరిస్తున్నారు అంటే నిజంగా అమలు చేస్తున్నారు కాబట్టి, చెప్పినవన్నీ అలాగే 100% చేశామని చెప్పట్లే మేము. మళ్ళీ దాని దగ్గర ఎంత స్ట్రిక్ట్గా అంటున్నామంటే 95% మాకు మేము మార్కులు వేసుకున్నాం, ఎందుకంటే చిన్న చిన్నవి చేయలేకపోయినవి ఉంటాయి, ఆలోచన ఉంది చేయలేక, లేదా ఫ్యూచర్లో చేయగలము ఇప్పుడు కుదరక. మాకు మేము 100 మార్కులు వేసుకోవట్లే, జగన్మోహన్ రెడ్డి గారు తనకు తను 100 మార్కులు వేసుకోవట్లే, ఉన్నంతలో బెస్ట్ పాసిబుల్ ఇంప్లిమెంట్ చేశాము. ఆ ప్రాసెస్లో చెప్పనివి కూడా, ఇంతకుముందు చెప్పనివి కూడా, దీనికి అనుబంధంగా చెప్పిన మాటలకు అనుబంధంగా వాటిని అమలు చేశాం. రియల్గా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, అలాగే స్టూడెంట్స్, యూత్, ఎవరికైనా సరే ఇది లేదు అనకుండా చేతనైనంత మొత్తం చేసుకుంటూ వస్తున్నాం. చేయలేకపోతే అది చెప్తున్నాం, అది సాచురేషన్ బేసిస్ మీద కంటిన్యూస్గా జరుగుతుంది. ఒక అంటుంటారు, ఒకటి ఉద్యోగాలు నాకు అర్థం కావట్లే, ఒక ఉద్యోగం లేదు ఏం కళ్ళు మరి చెవులు వీళ్ళకి పనిచేయవా లేక కళ్ళు కనపడవా? వచ్చిన సంవత్సరంలో ఏడాదిలోగానే 130,000 వాలంటీర్లు అయితే 2,60,000 3,00,000 వాలంటీర్లు, ఒకవేళ అది పార్ట్ టైం ఇది ఆనరోరియం దాని పక్కన పెట్టినా 130,000 మంది సెక్రటరీ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి వాళ్ళు ప్రొబేషన్ లెక్క ఎంటర్ అవుతాంటే సిగ్గు ఎగ్గుంటే అనడానికన్నా ఉంటుందండి. నిరుద్యోగ ఒక ఉద్యోగం కల్పించలేదని అనేది వీళ్ళకు అయినా కళ్ళు మూసుకొని ఆరోపణలు చేస్తున్నారు వీళ్ళంటే. నేను ఇంతకుముందు ఉన్నదే, దాడి చేసి కొడుతుంటే ఆరోపణలు చేస్తుంటే జనం నమ్ముతారని ఒక భ్రమ, దాని కంటిన్యూషనే ఈరోజు కుప్పంలో, దాని కంటిన్యూషనే ఈ ఎత్తుకు పై ఎత్తులు పొత్తులు. పైగా ఆయన పవన్ కళ్యాణ్ మన అనడం నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా స్ట్రాటజీ మేము చెప్పం రహస్యం అంట, ఆయనకు స్ట్రాటజీ ఆయనకు తెలిస్తే కదా, ఆ స్ట్రాటజీ చేసే చంద్రబాబు నాయుడు వెనక నుంచి వేస్తాడు, దాని ప్రకారం ఈయన పోయే ఆయన, ఈయనకే తెలుస్తుంది, ఆయనకే తెలియదు, చెప్పడం కాదు చెప్పలేడు ఎందుకంటే తనకు తెలియదు కాబట్టి. ఇంకొక వింత మాట, అదేది షిండే కాలేదా నితీష్ కాలేదా అని సీఎం, మరి ఈయన కూడా ఎమ్మెల్యే ఏడుకొండల మాదిరి కావాలనుకుంటున్నాడు నాకు తెలియదు, యాక్సెప్ట్ చేసి అటు ఇటు అందరు కలిపి యునానిమస్ అనుకుంటున్నారు అంటే ఇర్రెస్పాన్సిబిలిటీకి. ఒక వ్యక్తిగా నేనైనా ఈరోజు మాట్లాడుతున్నాం మాలాంటి వాళ్ళం అంటే, ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నాము, దాని తరఫుననే అంతకుమించి మాకేదో ఉందేం కాదు. ఇండివిజువల్గా మాట్లాడితే ఒక ఇండివిజువల్ అవుతాం, నువ్వు ఒక ఇండివిజువల్ లాగా మాట్లాడితే లేదా నీకున్న స్టార్డమ్ వల్ల ఒక